హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ అండ్ కుకింగ్. నేను మీ అనిత. ఈరోజు వీడియోలో మినీ చికెన్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కునే ఈ పిజ్జాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏ టు జెడ్ ప్రాసెస్ని ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా పిజ్జా బేస్ తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 కప్స్ మైదాపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ పెరుగుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ యూజ్ చేసి అన్నీ కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ ఈ పిండిని నానబెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్ చేయడం కోసం ఇలా ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఇలా మీడియంగా కట్ చేసుకుని తీసుకోవాలి. దీనిలోకి 1 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ కారం, మీ టేస్ట్ సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే 1 2 స్పూన్స్ చికెన్ మసాలాని యాడ్ చేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టి 20 మినిట్స్ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి పైన మూత పెట్టకుండానే చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పీసెస్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 4 స్పూన్స్ టొమాటో సాస్, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 1 స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒరిజినల్ పిజ్జా సాస్ తయారీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని పిజ్జా సాస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని తయారు చేసుకోవాలి. మనం ముందుగా నానపెట్టుకున్న పిండి ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందండి. దీన్ని మరొకసారి మిక్స్ చేసుకుని చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్లో పెద్దగా కూడా పిజ్జాని తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా చేసి చూపిస్తున్నాను.
ఇలా కొంచెం పిండిని తీసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి. పిజ్జా బేస్ అనేది కొంచెం దలసరిగానే ఉంటుందండి, సో ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో కానీ లేదా ఫోర్క్తో కానీ ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే పిజ్జా బేస్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు పూరిలాగా ఉబ్బుతుంది. సో పిజ్జా బేస్ అనేది ఈ విధంగా మందంగా తయారు చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ని తీసుకుని కొద్దిగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని దీనిపైన యాడ్ చేసి టూ సైడ్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా ఇలా టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని తీసుకుని దీనిపైన టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. అలానే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే టొమాటోని యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలానే పైన మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొజరెల్లా చీజ్ అనేది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఈ చీజ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే పిజ్జా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలానే కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ని యాడ్ చేసుకుని ఈ పిజ్జాని మనం బేక్ చేసుకోవాలి. సో ఇలా ఒక కడాయి తీసుకుని కొంచెం హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పిజ్జాని దీనిపైన పెట్టి లో ఫ్లేమ్లో చీజ్ని కరగనివ్వాలి. చీజ్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత పిజ్జా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా చీజ్ మొత్తం కరిగిన తర్వాత మనకి పిజ్జా రెడీ అయిపోతుందండి. ఈ పిజ్జాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే దీనిపైన మరి కాస్త చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ రెసిపీని చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.